నారా లోకేష్ పాదయాత్ర అటు గుంటూరు పార్లమెంట్ స్థానం, విజయవాడ పార్లమెంట్ స్థానం దాటి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ఇద్దరు ఎంపీలు, అటు గల్లా జయదేవ్ కానీ కేసీఆర్ నాని కానీ అటెండ్ కాలేదు. దీని మీద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో గల్లా జయదేవ్ పేరుతో పాపం వేటు న్యూస్ వాళ్ళు చెయ్యని కూడా, వేటు న్యూస్ కాస్త విశ్వసనీయత వచ్చిందనడానికి సాక్ష్యం ఏంటంటే వాళ్ళ పేరుతో ఫేక్ న్యూస్లు క్రియేట్ చేసేయడం. అట్లాగే వేటు న్యూస్ పేరుతో ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేసి అర్ధరాత్రి పూట్ల పాదయాత్రలు ఏంటి మతిపోయిందా అంటూ గల్లా జయదేవ్ విమర్శించాడు అన్నటువంటి పేరుతో ఒకటి సృష్టించారు. అయితే లేటెస్ట్గా గల్లా జయదేవ్ దాని మీద స్పందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గవర్నయులు నారా లోకేష్ గారి మీద ఆయన తలపెట్టిన పాదయాత్ర మీద నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను. వాట్సాప్లో మరియు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇవి కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నారు తప్ప ఈ వార్తలు ఏమాత్రం నిజం లేదు. నేను ఈ వ్యాఖ్యలు చేసినట్టు రుజువు లేకుండా ఒట్టి నా ఫోటో వాడి ఇలా అసత్యాలు ప్రచారం చేయడం సరికాదు. నేను ఈ వార్తల్ని వీరు అవలంబించిన పద్ధతుల్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఇందులో కొంతమంది గ్రీష్మ నాయుడు లాంటి వాళ్ళు కూడా ఇదేం స్టేట్మెంట్ అంటూ మెన్షన్ చేసుకొచ్చినటువంటి నేపథ్యంలో అదేమీ లేదు, నాకేం సంబంధం లేదు, నేను అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదని తేల్చి చెప్పారు.